మురికి కూప మెరిస్తే ఎలా ఉంటుంది? దుర్గంధం వెదజల్లిన చోట గులాబీలు విరబూస్తే ఎలా ఉంటుంది? రోగాలు రొప్పులు అంటువ్యాధులకు ఆలవాలమైన చోటును ఆధునికతకు ఆరోగ్యానికి కేరాఫ్గా మార్చిన ఘనతను మీరు విన్నారా? కళ్ళారా చూస్తారా? అయితే ఖమ్మం రండి. దశాబ్దాల నాటి మురికికూపమైన గోలపాడు ఛానల్ను ఆధునీకరించిన పాలకులు అధికారుల విజయగాథను చూద్దురు కానీ, కసపు ఆనంద డోలికల్లో విహరిద్దురు కానీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మంలో తొలిసారి పర్యటించిన సీఎం కేసీఆర్ గోళ్లపాడు దుర్భర పరిస్థితులను చూసి చలించిపోయారు. ఎలాగైనా గోళ్లపాడు కాలువ అభివృద్ధి జరగాల్సిందేనని సంకల్పించారు. నాడు ఎమ్మెల్యే నేడు మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కు గోళ్లపాడు కంపును పారద్రోలే బాధ్యతలను అప్పగించారు. ఆ రోజు మొదలైన శ్రమ ఫలితం నేడు సర్వాంగ సుందరంగా తయారైంది. విమర్శకులు సైతం ప్రశంసించే స్థాయిలో అభివృద్ధి చెందింది. పార్కులు, ఆట స్థలాలు, బస్తీ దవాఖానాలు, షటిల్ కోర్టులు, స్కేటింగ్ రింగులు, మహనీయుల ప్రతిమలు, వాటర్ ఫౌంటైన్లు ఒకటా రెండా ఎన్ని చెప్పినా తక్కువే. గోళ్లపాడు కాలువ ఆధునీకరణ ప్రాజెక్టులో అడుగడుగున అద్భుతమే. గోళ్లపాడు కాలువను శుభ్రం చేస్తామని బయలుదేరిన నాడు ఇటు ప్రభుత్వాన్ని తిట్టిన నోర్లే కాని ప్రశంసించిన వారు లేరు. అంత ఖర్చు ప్రభుత్వం భరించలేదని హేళన చేశారు. కొన్ని పార్టీలైతే అడ్డుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నించాయి. కోర్టులో కేసులు, బీసీ కమిషన్ ముందు ఫిర్యాదు, సోషల్ మీడియాలో పోస్టులు, యాత్రలు, పరామర్శలంటూ గోళ్లపాడు కాలువను బాగు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. కానీ సీఎం కేసీఆర్ సంకల్పం, మంత్రి పువ్వాడ మొండి పట్టుదలతో వారి పాచికలు పారలేదు. ఆక్రమణలు తొలగిస్తూ, పూడిక తీసేస్తూ, కాలువ శుభ్రపరచుకుంటూ ముందుకు సాగిపోయారు. దశాబ్దాలుగా మురుగు కంపు, రోగాల పడగలో బ్రతికిన ప్రజలకు మెరుగైన వసతుల కల్పన ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కాలువలో పేరుకుపోయిన మురుగు, చెత్తా చెదారం, పూడిక తీయడానికే దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత భూమి అడుగున పైపులు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేశారు. ఆ పైపుల మీద మట్టి నింపుతూ దాదాపు 11 కిలోమీటర్ల మేర 32 ఎకరాల అత్యంత విలువైన భూమిని తిరిగి సంపాదించారు. మురుగునీరుకు పైన సమాంతరంగా వర్షపు నీరు ప్రవహించేలా వేరువేరు పైప్లైన్లు ఏర్పాటు చేశారు. అంతర్భాగంలో ప్రవహించే మురుగునీరు మున్నేరులో కలిసేలా చర్యలు తీసుకున్నారు. డ్రైనేజీ లైన్ మున్నేరులో కలిసే చోట సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మురుగునీరు నుంచి హానికర వ్యర్థాలు తొలగించి వాటిని మున్నేరులోకి వదిలేలా ఈ ప్లాంట్ పనిచేస్తుంది. గోళ్లపాడు ఛానల్ అనేది ఒక దుర్భరమైన ఖమ్మానికి శాపం లాంటి పరిస్థితి. 5 సంవత్సరాల క్రితం దాదాపు ఈ గోళ్లపాడు ఛానల్కి సంబంధించిన మొత్తం ఎస్టిమేటు 100 కోట్ల కోసం, ఇనీషియల్గా 70 కోట్ల కేసీఎం, తర్వాత 30 కోట్లు అదనంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ కోసం, మొత్తం 100 కోట్ల కోసం అని చెప్పి ఎస్టిమేట్ చేసి పనులు చేపట్టడం జరిగింది. మొదటి ప్రణాళిక గోళ్లపాడు ఛానల్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని వాళ్ళందరినీ తొలగించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసాం. వాళ్ళకి కాలనీ నిర్మాణం చేసాం. రోడ్లు, మంచినీళ్లు, కరెంట్ అంతా ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకి సైట్స్, ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తొలగించిన తర్వాత అక్కడ చాలా సిల్ట్ ఉండింది, మురుగు ఉండింది. సో అదంతా కూడా తొలగించడానికి దాదాపుగా 1-2 సంవత్సరాలు పట్టింది. అదంతా చేసిన తర్వాత మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం 11 కిలోమీటర్ల మీద జరిగింది. దాంతోపాటుగా స్టామ్ వాటర్ డ్రైన్ ప్యారలల్గా చేసుకొని ఈ మొత్తం ఏరియాలో సిల్ట్ తీసేసినంతని కూడా మళ్ళీ ఫ్రెష్ ఆయిల్తో రీక్లెయిమ్ చేసి మొత్తం అంత ఫిల్లింగ్, 11 కిలోమీటర్స్ ఫిల్లింగ్ చేసి ఆ మొత్తం ఏరియా అంతటిని కూడా మళ్ళీ మెష్ చేసి, మెష్ జాలీతో ప్రొటెక్ట్ చేసి అందులో మళ్ళీ ఇప్పుడు పార్కులు డెవలప్ చేయడం జరిగింది. పార్కులకు మహనీయుల పేర్లు పెట్టారు, మహోన్నతంగా తీర్చిదిద్దారు. మానవత్వంతో పనిచేసి మనుషులకు అవసరమైన సకల సదుపాయాలను కల్పించారు. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేని విలువైన భూమిని, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించగలిగారు. గోళ్లపాడు ఛానల్కు తిరుగులేని వైభవాన్ని తీసుకొచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ నిధుల నుంచి 70 కోట్ల అంచనా వ్యయంతో గోళ్లపాడు ఆధునీకరణ పనులు ప్రారంభించారు. ఆ తర్వాత బడ్జెట్ 100 కోట్లకు పెంచారు. గోళ్లపాడు ఆక్రమణలో ఉన్న 900 కుటుంబాలు, కాలువ ఇరువైపులా నివసిస్తున్న దాదాపు 50,000 మంది ప్రజల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టు కంప్లీట్ చేసింది.
ఒకప్పుడు మురుగు కంపులో రోగాల రొంపిలో జీవనం సాగించిన 900 కుటుంబాలకు వెలుగుమట్ల రెవెన్యూలో అత్యంత విలువైన భూమిని కేటాయించింది. దీంతో వారి జీవితాలు ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా సాగిపోతున్నాయి. ఈ ప్రభుత్వం కూడా ముట్టుకొని సాహసం చేసిన ప్రణాళిక. సో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేసి 3 టౌన్ ప్రాంతంలో దాదాపు ఒక 12 డివిజన్లో ఈ గోళ్లపాడు ఛానల్కి సంబంధించిన సమస్య మురుగు అలాగే పందులు దోమలతో ఇబ్బంది పడిన ప్రాంతాల్లో ఇవాళ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ 100 కోట్ల రూపాయలతో ఈ గోళ్లపాడు ఛానల్ అభివృద్ధి జరిగింది. ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఉన్న వాళ్ళని ప్రజలను రెచ్చగొట్టారు. ఈ గోళ్లపాడు ఛానల్లు ఆధునీకరణ జరగకూడదని ఈ మురికంపు పోకూడదని చెప్పే ఆలోచనతో అడ్డం పడ్డారో వాళ్ళందరికీ కూడా మరి చెంపపెట్టుగా ఇవాళ గోళ్లపాడు ఛానల్ అభివృద్ధి జరిగి వేల మంది ప్రజానీకం ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటానికి వాళ్ళకి వ్యాహ్యాలకి వాకింగ్ ట్రాక్లు ఓపెన్ జిమ్లు అధునాతనమైన క్రీడా ప్రాంగణాలని స్కేటింగ్ రింకులు బాస్కెట్బాల్ చెస్ మాక్ చెస్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఫౌంటైన్స్ వాటితో పాటుగా పిల్లలకి ఉపయోగపడే స్లైడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలోని అనేక సమస్యలకు గోళ్లపాడు కాలువ ఆధునీకరణ ప్రాజెక్టు పరిష్కారం చూపింది. ఇక్కడ పార్కుల కింద నిర్మించిన 11 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల నగరంలో దాదాపు 23 డివిజన్లకు డ్రైనేజీ సమస్య తీరిపోయింది. మిగిలిన డివిజన్లలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి గోళ్లపాడుకు అనుసంధానం చేస్తే మొత్తం ఖమ్మం నగరమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిటీగా మారుతుంది. గోళ్లపాడులో ఆక్రమణలు తొలగించి మట్టితో నింపడం వలన కాలువ పొడవున సుమారు 32 ఎకరాల స్థలాన్ని సృష్టించగలిగారు. ఫలితంగా ఈ ప్రాజెక్టు కోసం 100 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ తర్వాత పార్కుల్లో పచ్చదనం పరిడవెళ్తుంది. ఓపెన్ జిమ్లతో ఆరోగ్యం, వాకింగ్ ట్రాక్లతో వ్యాయామం చేసుకునే అవకాశం ప్రజలకు దక్కుతుంది. క్రీడా స్థలాలు, పట్టణ ప్రకృతి వనాలు ఒకటేమిటి, గోళ్లపాడు ఛానల్లో ప్రతిదీ ఒక ప్రత్యేక ఆకర్షణగానే కనిపిస్తుంది. ఒకప్పటి గోళ్లపాడు కాలువ పరిసర ప్రాంతాలను చూసిన వారు ఇప్పుడు ఈ దృశ్యాలను చూస్తే అబ్బురపడతారు. గతంలో ఈ పేరు వింటేనే ఏవగించుకున్న వారు ఇప్పుడు వాహ అద్భుతం అంటున్నారు. దశాబ్దాల పాటు 3 టౌన్ ప్రజలకు నరకం చూపించిన ఆ కాలువ నేడు సర్వాంగ సుందరంగా మెరిసిపోతుంది. సీఎం కేసీఆర్ అండదండలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశారు మంత్రి పోవాడ. పార్కులు, ఓపెన్ జిమ్లు, పట్టణ ప్రకృతి వనాలు, బస్తీ దవాఖానాలు, వాటర్ ఫౌంటైన్లు, విద్యుత్ కాంతులు, షటిల్ కోర్టులు, బాస్కెట్బాల్ కోర్టులు, స్కేటింగ్ రింగ్, చెస్ బోర్డ్, వాకింగ్ ట్రాక్, పంచతత్వ పార్క్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఓ అద్భుతమే. పట్టణంలో హానరబుల్ సీఎం అష్యూరెన్స్ కింద మనకు గోళ్లపాడు ఛానల్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ కోసం 100 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు దాకా మొత్తం మనకు పనులన్నీ 10 కిలోమీటర్స్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. మన ఎస్టీపీ ప్రాజెక్ట్ నడుస్తూ ఉన్నది. దీనిపైన ఉన్న ల్యాండ్స్ కూడా రీక్లెయిమ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసి ప్రొటెక్ట్ చేసాం. అందులో కూడా ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ దాకా ఇప్పుడు పార్క్స్ కూడా తయారైపోయినాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా ప్రకాష్ నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు పేరు మీద ఈ పార్క్ నామకరణం చేయడం జరిగింది. ప్రతి పార్క్లో కూడా ఓపెన్ జిమ్ము, ఫౌంటైను, ప్లాంటేషన్, పట్టణ ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, అట్లా ఆట స్థలాలు ఇట్లా అందరు కూడా వచ్చి టైంని ఆహ్లాదకరంగా స్పెండ్ చేసే విధంగా ఇక్కడ పార్క్స్ డెవలప్ చేయడం జరిగింది. మన ఖమ్మం నగరంలో గొల్లపాడు ఛానల్ ప్రాజెక్ట్, గొల్లపాడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఆనరబుల్ సీఎం గారు 2016-17లో 100 కోట్లతోటి కేటాయింపు చేయడం జరిగింది. దాదాపు ఒక 20 మీటర్లు విడుతున్న నాలని ఒక 1 మీటర్ వీర్త్ పైప్ లైన్ లోపలికి తీసుకెళ్ళి ఒక ఎస్టీపీలో కలిపి తర్వాత మన మున్నేరు లివర్లో కలపాలని ఈ 100 క్రోర్స్ గొల్లపాడు ఛానల్ ప్రాజెక్ట్.
20 మీటర్స్ విడ్త్ తర్వాత మనం సాయిల్ ఫిల్ చేసి రీక్లెయిమ్ చేయడం వల్ల మనకు ఒక 30 ఎకరాల వరకు ల్యాండ్ ఇక్కడ రీక్లెయిమ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఏదైతే రీక్లెయిమ్ అయిందో ఇది ఒక అర్బన్ లంగ్ స్పేసెస్ లాగా మన సిటిజన్స్కి మన పౌరులకి వాళ్ళకి హెల్త్ అండ్ వెల్బీయింగ్ మంచిగా ఉండడం కోసం ఈ 30 ఎకరాలలో ఒక 10 పార్కులు డెవలప్ చేసే ఇప్పుడు ప్లాన్లో ఉన్నాము. ఈ 10 పార్కులలో ఆల్రెడీ 7 పార్కులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణలో భాగంగా సమీకరించిన 32 ఎకరాల భూమిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 11 కిలోమీటర్ల పొడవున్న కాలువపై 10 చోట్ల పార్కులు నిర్మించారు. ఇప్పటికే 2 పార్కులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మరో 8 పార్కుల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించనున్నారు. ఈ పార్కులకు తెలంగాణ మహనీయుల పేర్లు పెట్టడం మరో విశేషం. 29వ డివిజన్లో 600 మీటర్ల పొడవున నిర్మించిన పార్కుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టారు. ఇందులో హరిత సౌందర్యం వెల్లివిరిసేలా గ్రీనరీ జోన్ ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్, వాటర్ ఫౌంటైన్స్, వాలీబాల్, ఖోఖో కోర్టులు, మెగా చెస్ బోర్డ్, స్కేటింగ్ రింగ్ సదుపాయాలు కల్పించారు. పార్కుకి ఇరువైపులా 1.2 కిలోమీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ఇక ఔషధ మొక్కలతో కూడిన హెర్బల్ పార్క్, పంచతత్వ జోన్, పట్టణ ప్రగతి వనం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. 34వ డివిజన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పార్కు నిర్మించారు. ఇందులో చిలకల ఆకారంతో నిర్మించిన ప్రవేశ ద్వారం ఆకట్టుకుంటోంది. ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రీడా ప్రాంగణం, 600 మీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ ఉన్నాయి. 33-34వ డివిజన్ పరిధిలో కాళోజీ నారాయణరావు పార్క్ ఏర్పాటైంది. జిరాఫీ ఆకారంతో ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా నిర్మించారు. ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్, పంచతత్వ జోన్, బస్తీ దవాఖానా, వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. 30-31వ డివిజన్ పరిధిలో పార్కుకు పుట్టగొడుగుల ఆకారంలో ఆర్చ్ నిర్మించారు. ఇక్కడ ఏనుగు ఆకారంలో జారుడు బల్ల, క్రీడా ప్రాంగణం, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ఛానల్ ఇంత సుందరీకరణంగా గోళపాడు ఛానల్ అయిపోయిన తర్వాత దాని మీద మట్టి ఫిల్లింగ్ చేసి దీని మీద పార్కులు చేయటం జరిగింది. ఆ పార్కులు కూడా చాలా ఆహ్లాదకరంగా వాకింగ్ ట్రాక్లు, జిమ్ములు, ఫౌంటైన్స్ అన్నీ కూడా ఇలా రకరకాలుగా తమ్ము నగర ప్రజలందరికీ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఇంత మంచి పార్కుల్ని, ఇంత మంచి వీటిని చేశాం కాబట్టి నగర ప్రజలందరూ మన సీఎం కేసీఆర్ గారికి అలాగే మన మంత్రి గారికి అందరూ కృతజ్ఞతలు చెప్పాలి. అందరి సహకారంతో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని వాళ్ళని తీసేసి బయటికి వెళ్ళగొట్టడం కాకుండా రీహాబిలిటేట్ చేసి వెలిగిమటలో వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చేసి ఆ ప్లాట్లన్నిటికీ రోడ్ ఫెసిలిటీస్ లేఅవుట్ చేయించేసి సపరేట్గా వాళ్ళకి రోడ్లు వేపించాము. తర్వాత కార్పొరేషన్ నుంచి ఎలక్ట్రిసిటీ సప్లై, తర్వాత మిషన్ భగీరథ నుంచి వాటర్ సప్లై పైప్ లైన్ ఒక 9 కిలోమీటర్స్ బాలపేట నుంచి లైన్ తీసుకొచ్చేసి వాళ్ళు ఈచ్ ప్లాట్కు ఒక నల్ల కనెక్షన్ ఇప్పించేసి వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి ఆడ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. ఈ రోజున అక్కడ చూస్తే కనుక ఆ డెవలప్మెంట్ ఇప్పుడు కలెక్టరేట్ ఆపోజిట్గా వచ్చేసి వాళ్ళది G+1 లాగా కట్టుకుని అది ఒక మోడర్న్ కాలనీ లాగా డెవలప్ అయింది. గోళ్లపాడు కాలువ ఇప్పుడు కొత్త అందాలను సంతరించుకుంది. ఒకప్పటి మురికి కూపం నేడు ముగ్ధ మనోహరంగా తయారైంది. మొత్తం 100 కోట్ల రూపాయల నిధులను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించారు. డివిజన్ల వారీగా ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేశారు. ప్రజల అవసరాలు, పర్యావరణ పరిరక్షణ గీటురాయిగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు కృషి చేశారు. నిర్వాసితుల తరలింపు సమస్యను కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలతో చర్చించి పరిష్కారం చూపించారు. మంచి వాతావరణంలో వారికి ఓ కాలనీ నిర్మించారు. గోళ్లపాడు ఆధునీకరణలో భాగంగా నిర్మించిన ప్రతి పార్కులో 2 వైపులా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4 వైపులా ఎల్ఈడి, హైమాస్ లైట్లు, కబ్జాలను నిరోధించేందుకు చైన్ లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సుందరయ్య నగర్ లో నిర్మించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్కులో మాక్ చెస్ బోర్డ్ హైలైట్ గా నిలిచింది. రష్యాలో ఇలాంటి చెస్ పార్కులు ఉంటాయని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఖమ్మంలో నిర్మించామని అధికారులు చెబుతున్నారు. ఇదే పార్కులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింగ్ కూడా పిల్లలను అమితంగా ఆకట్టుకుంటోంది. మొత్తంగా గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ తెలంగాణ సర్కార్ పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం కేసీఆర్ సంకల్పం, మంత్రి పువ్వాడ పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. నా పేరు దుర్గాని శ్రీదేవి, నేను 34వ డివిజన్ కార్పొరేటర్ని. అప్పుడు మురికి కూపంగా ఉన్నదాన్ని ఈ రోజు ఇంత సుందరీకరణంగా మార్చిన మన సీఎం కేసీఆర్ గారికి మరియు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి మా ఖమ్మం తరపున, మా మూడో పట్టణం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని ఎంత తిట్టారో ఇప్పుడు వాళ్ళే పొగుడుతున్నారు మమ్మల్ని కానీ మా మంత్రి వర్యులు కానీ. అమ్మ, మిమ్మల్ని అప్పుడు తిట్టినందుకు మేము ఈరోజు బాధపడుతున్నాము, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పారు. నా పేరు గజ్జలం కానీ, ఇక్కడ సానికుని నేను.
గతంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందు కూడా మురికాలం ఉండేదండి, పక్కన అటుపక్క ఇటుపక్క ఇళ్ళు ఉండేది. వీళ్ళందరూ డైరెక్ట్గా విసర్జన కానీ ఏదైనా డైరెక్ట్ కాలువలోకి పోయేటోళ్ళండి. కాలువ కంపు వాసన నైట్ 8-10 తర్వాత ఒక పొగలాగా ఒక కంపు వాసన వచ్చేది చుట్టుపక్కల మొత్తం. దగ్గర ఒక 2-3 వార్డులకు ఈ వాసన స్మెల్ వచ్చేదండి. ఈ పార్కు గట్ట ముందుకు ఇక్కడ కిరాకుంటాను కూడా ఉండేటోళ్ళు కాదు ఈ చుట్టుపక్కల. ఈ పార్కు గట్ట ముందుకు మాక 5,000-6,000 రూపాయల గజం ఉన్నది. ఈ పార్కు కట్టిన తర్వాత 30,000 రూపాయలు అయింది గజం. కానీ కేసీఆర్ కానీ ఇంత గొప్పగా పార్కు కడతారని మేము ఊహించుకోవాలండి. కేసీఆర్ కానీ అజయ్ గారు కానీ మా ఏరియా ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అంతా రూఢపడి ఉంటారండి. నా పేరు ఉమా అండి, ప్రకాష్ నగర్, 28వ డివిజన్. ఇంతకుముందు మురికాల ఉండి గోల్పాడు ఛానల్ అద్మానంగా ఉండేదండి. ఇప్పుడు ప్రశాంతంగా మంచిగా ఉందండి. ఉదయం సాయంత్రం వాకింగ్ కానీ పిల్లలకు కానీ అందరికీ బాగుందండి. ఇంతకుముందు మేము ఇక్కడ ఉండాలంటేనే దోమలకి, కప్పలు, పాములు అసిస్తుంటే వాటికి చాలా ఇబ్బందులు పడామండి. ఇప్పుడు బాగుందండి. పార్కు కట్టాక ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్లకి అన్నిటికీ అందరికీ మంచిగా చేశారు. ఉప్పువాడ అజయ్ కుమార్ గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళకి రుణపడి ఉంటామండి ఎప్పటికీ. గోళపాడు ఛానల్ ఆధునీకరణ చేపట్టినప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు ప్రభుత్వ పనితీరుకు భ్రమరథం పడుతున్నారు. ఒకప్పుడు కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ కలిసిన గోళపాడు ఛానల్ ఇప్పుడు స్వేచ్ఛావాయులు పంచుతుంది. 50,000 మంది ప్రజల అవసరాలను తీరుస్తుంది. క్రీడలు, వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పంచుతుంది. ఆట స్థలాలు, పట్టణ ప్రకృతి వనాలు, బస్తీ దవాఖానాలతో కొత్త రూపు సంతరించుకుంది. పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే పనితీరు ఎలా ఉంటుందో నిరూపించే ఓ సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది. విడుదల నాగరాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి.